టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ కు ఈ ఏడాది సర్కార్ వారి పాట సినిమాతో కమర్షియల్ సక్సెస్ దక్కింది. సాని కాగితం అనే మూవీలో కీర్తి సురేష్ ది గ్లామర్ రోల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాలో నటించిన అనుభవం గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెల్వర్ అఖ్వాన్ డైరెక్టర్ అయినా నటుడుగానే చూశానని ఆమె అన్నారు. సెల్వర్ అఖ్వాన్ కూడా డైరెక్టర్ చెప్పిన విధంగా నటించాడని కీర్తి సురేష్ వెల్లడించారు. మహానటి సినిమా తర్వాత 7 నెలలు ఇంట్లోనే ఉన్నానని కీర్తి సురేష్ తెలిపారు. ఆ సమయంలో ఆహారం విషయంలో నియమాలు పాటించడంతో బరువు తగ్గానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. సాని కాగితం మూవీ ట్రైలర్ చూసి ధనీష్ ఫోన్ చేశారని కీర్తి సురేష్ తెలిపారు. ఆ సమయంలో సెల్వర్ అఖ్వాన్ సూపర్గా నటిస్తున్నాడని, ఆయన నటనను చూస్తే నాకే దడ పడుతుందని చెప్పానని కీర్తి సురేష్ తెలిపారు. తమిళం తెలుగు అని వేరు చేసి చూడటం లేదని కీర్తి సురేష్ తెలిపారు. సాని కాగితం ఓటీటీలో రిలీజ్ కావడంతో ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను చూసి ఆనందించారని, ఈ సినిమా థియేటర్లో విడుదలై ఉంటే బాగుండేదని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు తమిళ మలయాళ భాష సినిమాల్లో నేను నటించానని ఆమె పేర్కొన్నారు. విజయ్ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని కీర్తి సురేష్ కామెంట్లు చేశారు. కీర్తి జయం రవి మరియు కొందరు నటులతో నటించానని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రాజమౌళి శంకర్ మణిరత్నం డైరెక్షన్లో నటించాలని ఉందని ఆమె కామెంట్లు చేశారు. ఈ దర్శకులు కీర్తి సురేష్కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. సినిమాకు కీర్తి సురేష్కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. కీర్తి సురేష్ తర్వాత ప్రాజెక్టులతో విజయాలను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నేను రెమ్యునరేషన్ను పెంచలేదని, రెమ్యునరేషన్ను తగ్గించుకున్న సందర్భాలు సైతం నా జీవితంలో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.